ఏ ఒక్క రోజు కేసీఆర్ గారు ప్రజల గురించి ఆలోచన చేసింది లేదు కేసీఆర్ గారు చేసిందల్లా డబ్బులు సంపాదించుకోవడం రాజకీయాలు చేయడం పెద్ద పెద్ద పేర్లు చెప్తున్నారు ఆ కాంట్రాక్టర్లతో మాట్లాడుకుంటున్నారు వాళ్ళు వాళ్ళు కుమ్మక్కైతున్నారు ఆ కమిషన్లు వాళ్ళు తీసుకుంటున్నారు వాళ్ళు బాగుపడుతున్నారు ఇప్పుడు జాతీయ పార్టీ కూడా పెట్టాడు కేసీఆర్ సార్ ఇప్పుడు కేసీఆర్ సార్ కి ముఖ్యమంత్రి పదవి సరిపోలేదట టీఆర్ఎస్ పార్టీ సరిపోలేదట ఇప్పుడు బీఆర్ఎస్ అని ఒక పార్టీ పెట్టాడు ఒక టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కేసీఆర్ గారు కేటీఆర్ గారి కట్అవుట్లు పెట్టారు దానికి దండలేసి అందరికి కోడి కోటరు పంచుతున్నాడట మరేమాయే బార్ అండ్ రెస్టారెంట్ సర్వీస్ పార్టీ అయ్యే కదా ఇప్పుడు ఆ పార్టీ కూడా పెట్టాడు కేసీఆర్ సార్ ఎందుకు ఇక్కడ దోచుకున్నది అయిపోయింది ఇక దేశం మీద పడతాడట సార్ ఎంత డబ్బులమ్మా అసలు ఒక్క ప్రాజెక్ట్ లోనే డెబ్బై వేల కోట్లు దోచుకున్నాడు కేసీఆర్ సార్ కాళేశ్వరం ప్రాజెక్ట్ లోనే ఇక అలాంటి ప్రాజెక్టులు ఎన్నో ఉన్నాయి మిషన్ భగీరథ అని పాలమూర్ రంగారెడ్డి ప్రాజెక్ట్ అని పెద్ద ప్రాజెక్ట్ అని చిన్న ప్రాజెక్ట్ అని ఎన్ని డబ్బులు దోచుకున్నారు అసలు ఇక ధరణి పేరుతో అయితే అసలు ఇంకా లూటీ చేశారు కదా కొండ కొండనాళికకు మందయ్యపోతే నాలుక ఊసిపోయిందట ఎవరి కోసం తెచ్చారమ్మా ధరణి అసలు శుభ్రంగానే ఉండింది కదా ఎవరి కోసం తెచ్చారు పోరం భూములు ఎక్కడున్నాయి అసైన్డ్ భూములు ఎక్కడున్నాయి ఎస్టీ భూములు ఎక్కడున్నాయి పేదవాడి భూములు ఎక్కడున్నాయి ఏవి గుంజుకోవచ్చు అని చూడడం కోసమే పెట్టారు ధరణి ఇక ఇప్పుడైతే మొత్తానికే గుంజుకున్నారు ఎక్కడికక్కడ పేదవాడికి భూమే లేకుండా చేశారు ఇక ఇప్పుడు సమస్య పరిష్కారం కావాలంటే ఎంఆర్ఓ సరిపోడు ఇక కలెక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే ఇంకా అయ్యేనా సచ్చేనా మొత్తం భూమి అంతా మొత్తం స్వాహ చేయడానికే చేశారు కదా అసలు ఎవరి నాదుకున్నాడు కేసీఆర్ సార్ ఒక్క వర్గానికైనా మేలు చేసిందా కేసీఆర్ సార్ అసలు అమ్మా ఎనిమిది సంవత్సరాలుగా కేసీఆర్ గారు ఇట్లా ఆడింది ఆటగా పాడింది పాటగా సాగింది కదా మరి ఎనిమిది సంవత్సరాలుగా ప్రతిపక్షాలు బిజెపి పార్టీ కాంగ్రెస్ పార్టీలు ఉన్నాయే మరి ఎప్పుడైనా ప్రశ్నించినాయా కాంగ్రెస్ బీజేపీ పార్టీలు అయ్యా కేసీఆర్ నువ్వు ఇన్ని హామీలు ఇచ్చావు కదా ఒక్క మాట కూడా నువ్వు ఎందుకు నిలబెట్టుకోలేదు కేసీఆర్ ఎప్పుడైనా కాంగ్రెస్ బీజేపీ పార్టీలు కొట్లన్నాయా ఎప్పుడైనా కేసీఆర్ ఎనిమిది సంవత్సరాలు అయింది జాబ్ నోటిఫికేషన్ లేయకపోతే బిడ్డలకు ఉద్యోగాలు ఎలా వస్తాయని కాంగ్రెస్ పార్టీ గాని బిజెపి పార్టీ గాని కొట్లన్నయ్య అయ్యా కేసీఆర్ ను ఎనిమిది సంవత్సరాలుగా ఒకే మనిషికి మెగా కృష్ణారెడ్డికి అన్ని ప్రాజెక్టులు ఇచ్చుకుంటు మీరు మీరు కమిషన్లు తీసుకొని మీరు మీరు బాగుపడిపోతుండ్రే అని ఎవరైనా అవినీతి గురించి ప్రశ్నించారా ఎవరి వాటాలు వాళ్ళు తీసుకున్నారు కదా వాళ్ళు నోరు వాళ్ళు మూసుకున్నారు అంతే కదా ఎవరు రాజకీయాలు వాళ్ళు చేసుకున్నారు ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకున్నారు అంతా ఒకే తాను ముక్కలే కదా ప్రజల కోసం ఎవరు నిలబడ్డారు రాజశేఖర్ రెడ్డి అసలు నిరుద్యోగుల కోసం కొట్లాడ్డం మొదలు పెట్టేంత వరకు అసలు తెలంగాణలో నిరుద్యోగ సమస్య ఉంది అనేదే లేకపోయే కదా ఈ నాయకులకు మేము కొట్లాన్నాక కదా ప్రతిపక్షానికి సోయొచ్చింది ప్రభుత్వానికి బుద్ధొచ్చింది అసలు ఈ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డ ఇంత పాదయాత్ర చేస్తుంది అంటే ఎందుకు చేస్తుంది రెండు వేల తొమ్మిది వందల కిలోమీటర్లు ఒక ఆడబిడ్డ పాదయాత్ర చేసింది అంటే ఎందుకు చేస్తుంది ఎందుకంటే ఇప్పుడు పాలకులు అసలు ప్రజలకే సమస్యలే లేవు అని బుకాయిస్తుంటే దాంట్లో వాస్తవం లేదు ప్రజలకు ఎన్నో సమస్యలు ఉన్నాయి అని మీ దగ్గరకు వచ్చి ఇలా కూర్చొని మాట్లాడితే తప్ప ప్రజ పాలకులకు బుద్ధి రాదని మీ సమస్యలు ఎత్తి చూపడానికి కదా రాజశేఖర రెడ్డి బిడ్డ పాదయాత్ర చేస్తుంది ఎండనక వాననక మేము పాదయాత్ర చేస్తున్నాం నా కుటుంబాన్ని నా ఇంటికి పక్కన పెట్టి రోడ్ల మీదనే నెలల తరబడి బతుకుతుంది కదా ఎందుకని ప్రజల పక్షాన నిలబడి కొట్లాడేందుకే కదా మరి ఈ పని ఎవరైనా కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ ఎనిమిది సంవత్సరాలైందే బంగారు తెలంగాణ తెచ్చుకొని ఒక్కరైనా ఒక్క నాయకుడైనా ప్రజల పక్షాన నిలబనరా కొట్లన్నరా మరి ఎందుకు నమ్మాలే కాంగ్రెస్ పార్టీనైనా బీజేపీ పార్టీనైనా అందరూ అందరూ కదా అందరూ దొంగలే కదా టీఆర్ఎస్ పార్టీ దొంగాయే కాంగ్రెస్ పార్టీ దొంగాయే బీజేపీ పార్టీ దొంగాయే అందుకే రాజశేఖర రెడ్డి బిడ్డ ఈరోజు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని పెట్టింది రాజశేఖర రెడ్డి గారి పేరు మీద పెట్టిన పార్టీ ఎందుకంటే ఈరోజు తెలంగాణలో అసలు మాట మీద నిలబడే నాయకుడే లేకుండా పోయాడు కాబట్టి అసలు నిజాయితీ గల నాయకుడే లేకుండా పోయాడు కాబట్టి అసలు తెలంగాణలో అసలు ప్రజల కోసం నిలబడి కొట్లాడే పార్టీయే లేకుండా పోయింది కాబట్టి రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన ఎక్కడైనా కనిపిస్తుందా మొత్తానికే గల్లంత అయిపోయింది కదా ఫీజు రీఎంబర్స్మెంట్ ఉందా ఆరోగ్యశ్రీ ఉందా ఇల్లులు కడుతుందా ఈ ప్రభుత్వం చక్కగా పెన్షన్లు ఇస్తుందా ఈ ప్రభుత్వం ఒక్కరినైనా ఆదుకుంటుందా అందుకే రాజశేఖర రెడ్డి బిడ్డ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని పెట్టింది మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన తేవడం కోసం రాజశేఖర రెడ్డి బిడ్డ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని పెట్టింది మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన అంటే ప్రజల పాలన ప్రజల ప్రభుత్వం ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం మళ్ళా ఇల్లులు కట్టే ప్రభుత్వం మళ్ళా పెన్షన్లు ఇచ్చే ప్రభుత్వం మళ్ళా ఉద్యోగాలు ఇచ్చే ప్రభుత్వం మళ్ళా ఫీజు రీఎంబర్స్మెంట్ అయినా ఆరోగ్యశ్రీ అయినా రైతులకు అండగా నిలబడే ప్రభు ప్రభుత్వం పేదలకు అండగా నిలబడే ప్రభుత్వం ఇవన్నీ జరగాలి అంటే ఒక్క వైఎస్ఆర్ తెలంగాణ పార్టీకి మాత్రమే సాధ్యం మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన తిరిగి తీసుకొచ్చే సత్తా ఒక్క వైఎస్ఆర్ తెలంగాణ పార్టీకి మాత్రమే ఉంది మీరు ఆశీర్వదించండి రాజశేఖర రెడ్డి బిడ్డను నేను పులి కడుపున పులే పుడుతుంది నా గుండెలో నిజాయితీ ఉంది మీకు సేవ చేయాలి అన్న తపన ఉంది మీరు ఆశీర్వదించండి రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన మళ్ళీ నేను తీసుకొస్తా రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన మీ చేతుల్లో పెడతానని రాజశేఖర్ రెడ్డి బిడ్డ మీకు మాటిస్తుంది అసలు ఏ నాయకుడు ఆలోచన చేశాడమ్మా పేదవాడు ఫోన్ చేస్తే ఇరవై నిమిషాలు అంబులెన్స్ రావాలి అని ఎంతకుముందు ఏ నాయకుడైనా ఆలోచన చేశాడా అసలు అంతకుముందు ఏ నాయకుడైనా పేదవాడికి జబ్బొస్తే మంచి హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేయించుకోగలగాలి పైసా ఖర్చు కూడా కాకూడదు అని ఆరోగ్యశ్రీ రావాలి అని ఏ నాయకుడైనా ఆలోచన చేశాడా పేద బిడ్డలు డాక్టర్లు ఇంజనీర్లు చదువుకోవాలి ఎంసీఏ లాంటి కోర్సులు చేయాలి పైసా ఖర్చు లేకుండానే చదువుకోవాలని ఏ నాయకుడు ఆలోచన చేశాడు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటే దేశంలో ఏ నాయకుడు కట్టలేదు నలభై ఆరు లక్షల పేదల వాళ్ళ కోసం ఇల్లులు కట్టాడు రాజశేఖర్ రెడ్డి గారు అసలు బతికినా ప్రజల కోసమే బతికాడు ఆఖరికి చచ్చిపోతే కూడా ఎలా చచ్చిపోయాడు రాజశేఖర రెడ్డి గారు ప్రజల కోసం ప్రజల మధ్య రచ్చబండకని వెళ్ళి కదా సచ్చిపోయాడు రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు మా నాన్న నాతో చెప్పిన మాట బిడ్డ నేను రచ్చబండకని వెళ్తున్నాను అసలు ఇక ప్రజలలో ఎవరికైనా ఇల్లు లేదా ఎవరికైనా పెన్షన్ లేదా అంటే ఒక్క చెయ్యి కూడా లేయకూడదు బిడ్డ ఈ ఐదు సంవత్సరాలలో మొత్తం అందరికీ అన్ని సమకూర్చాలే అని ఉరుక్కుంటూ వెళ్ళాడు కదా రాజశేఖర రెడ్డి గారు అలాగదా చచ్చిపోయాడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నాడా అలాంటి నాయకుడు ప్రజల కోసం తప్పించే నాయకత్వం ఉందా ఇప్పుడు అందుకే రాజశేఖర రెడ్డి బిడ్డ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని పెట్టింది మీరు మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి రాజశేఖర రెడ్డి బిడ్డ మళ్ళీ ఆ సంక్షేమ పాలన మీ కుటుంబానికి చేరుస్తానని రాజశేఖర రెడ్డి బిడ్డ మీకు మాటిస్తుంది మీరు ఆశీర్వదించండి ఎలాగైతే రాజశేఖర రెడ్డి గారు రైతును నెత్తిన పెట్టుకున్నాడో రాజశేఖర రెడ్డి బిడ్డ రైతుల పక్షాన నిలబడుతుంది కౌలు రైతుల పక్షాన నిలబడుతుంది రైతు కూలీల పక్షాన కూడా రాజశేఖర రెడ్డి బిడ్డ నిలబడుతుంది ఎలాగైతే రాజశేఖర రెడ్డి గారు ఇల్లు లేని నలభై ఆరు లక్షల పేద కుటుంబాలకు ఇల్లులు కట్టాడు రాజశేఖర రెడ్డి బిడ్డ మాటిస్తుంది ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి ఒక పక్క ఇల్లుండేలా ఆ ఇల్లు కూడా ఇంటి మహిళ పేరు మీద ఆడవాళ్ళ పేరు మీద ఉండేలా రాజశేఖర రెడ్డి బిడ్డ చేస్తుంది మీరు ఆశీర్వదించండి ఎలాగైతే రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ అయినా ఆరోగ్యశ్రీ పథకం అయినా ఎన్ని పథకాలు పేదల కోసం పెట్టిన ప్రతి పథకానికి రాజశేఖర్ రెడ్డి బిడ్డ జీవం పోస్తుంది మళ్ళీ బ్రహ్మాండంగా అమలు చేసి చూపుతుంది అని మీకు మాటిస్తున్నాం ఎలాగైతే రాజశేఖర్ రెడ్డి గారు ఇంట్లో ఒక్కరికి కాదు ఎంతమంది ఉంటే అంతమందికి పెన్షన్లు ఇచ్చాడో భార్యకు భర్తకు వితంతుకు వికలాంగులకి అందరికీ అర్హులైన ప్రతి ఒక్కరికి రాజశేఖర రెడ్డి బిడ్డ మూడు వేల రూపాయలకు తక్కువ లేకుండా పెన్షన్లు రాజశేఖర రెడ్డి బిడ్డ ఇస్తుంది మీరు ఆశీర్వదించండి నిరుద్యోగుల ఉద్యోగాల కోసమే మొట్టమొదటి సంతకం పెడతాం మీరు ఆశీర్వదించండి అసలు బెల్ట్ షాపులే లేకుండా చేస్తాం మీరు ఆశీర్వదించండి ప్రతి పేద కుటుంబం పక్షాన రాజశేఖర రెడ్డి బిడ్డ నిలబడుతుంది తెలంగాణ గడ్డాభివృద్ధి కోసమే రాజశేఖర రెడ్డి బిడ్డ పనిచేస్తుంది అని ఆఖరి నిమిషం వరకు మీకు సేవ చేస్తూనే చనిపోయిన ఆ రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ షర్మిల మీకు మనస్ఫూర్తిగా మాటిస్తుంది మరొకసారి ఇంతమంది రాజశేఖర రెడ్డి బిడ్డ వచ్చింది అని మీ పనులు మానుకొని నా కోసం మీరు సమయం చేసుకొని వచ్చారు మీ ప్రేమకు మీ అభిమానానికి మరొక్కసారి రాజశేఖర రెడ్డి బిడ్డ ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి ప్రతి అక్కకు ప్రతి చెల్లికి శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటుంది